తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైందని, జులై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా ఉంది. దాంతోపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూ ఉన్నాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వాయువ్య బంగాళాఖాతం మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనము దాదాపుగా నిన్న ప్రభావం వల్ల మనకి నిన్న చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్య తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అక్కడక్కడ అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జనగాం, అలాగే సిద్దిపేట, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లోని సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. సో ఈ రోజుకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది మ్యామ్? అయితే ఈ ఉపరితల ఆవర్తనం అనేది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోతో పాటుగా మనకి వాయువ్య బంగాళాఖాతంలోని కొద్దిగా ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇది దాదాపుగా 5.8 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి ఉన్నదన్నమాట. ఇది విస్తరించడంతో పాటుగా మనకి ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనేది 17 డిగ్రీల నార్త్ దగ్గర కేంద్రీకరించబడింది అన్నమాట. దీని రెండింటి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈరోజు మనకి మోస్తరు వర్షం రాష్ట్రం మొత్తం మీద చాలా చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు కొద్దిగా ఉపరితల ఆవర్తనం బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం అంటే తెలంగాణ రాష్ట్రం మీద కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి నుంచి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా ఉంది. హైదరాబాద్లో పొద్దున మనం చిరుజల్లులు కూడా కనిపించాయి. సో ఈ రోజు ఎట్లా ఉండనుంది? వర్షాలు కురిసే అవకాశం ఏమన్నా ఉందా? ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పగలంతా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటే సాయంత్రం జల్లుతో మొదలై కొద్దిగా లైట్ టు మోడరేట్ జల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, సో ముఖ్యంగా ఇదే వర్షపాతం ఇంకెన్ని రోజులు ఉండనుంది మ్యామ్? ఈ రోజు మనకి మొత్తం ఉండే రాష్ట్రం మొత్తం మీద చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కొంచెం తగ్గి వచ్చే 3 రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజు అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పేసి, దాంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. కెమెరా పర్సన్ రవితో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.